అందరికీ నమస్కారం శరా మామూలే గుత్తికోట గురించి వీడియో ముందుకు వచ్చాము ఎందుకంటే ఈ గుత్తికోట చాలా ప్రసిద్ధి చెందింది ఈ గుత్తికోటను మనము పర్యాటకం కేంద్రంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలకి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్తున్నాయి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో కూడా మన తెలుగు రాష్ట్రాల ఒక పర్యాటక మినిస్టరు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారికి కూడా ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాము దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిదుర్గం ఈ గుత్తికోట ఈ గుత్తికోటను కట్టేయాలంటే ఇప్పుడు దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు కూడా చాలా అవసరమవుతుంది ఇవి ఏమి ఇప్పుడు ఏమి కట్టేయాల్సిన పని లేదు ఇప్పుడు ఉండే కోటను పడిపోయిన మాన్యుమెంట్స్ని రిపేర్ చేసుకొని ఎక్కువ పర్యాటకులుగా వచ్చేటట్లు చేసుకుంటే ఇక్కడ రాయలసీమకే ఒక తలమానికంగా దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద కోటగా విరజిల్లుతుంది ఇక్కడ గుత్తికోటకి తమిళనాడు అలాగే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు దగ్గగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు అలాగే విమానాశ్రయాలు కూడా కర్నూలు పుట్టపర్తి బల్లారి హైదరాబాదు చెన్నై బెంగళూరు ఇలాంటివన్నీ దా దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల లోపలే ఉన్న విమానాశ్రయాలు విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చేకి ఆస్కారం ఉంది ఇక్కడ భావితరాల వారికి ఈ యొక్క జాతి సంపదను మనము ఇవ్వాలంటే దీన్ని పర్యాటక కేంద్రంగా చేసుకొని ఈ యొక్క ఓల్డ్ అంటే చరిత్ర కలిగిన కోటను మనము కాపాడుకొని ఈ ప్రాంతాన్ని సస్యశాములుగా చేసుకోవాలంటే ఖచ్చితంగా గుత్తికోటకు ఒక రోప్వే వేసి హైవేలో ఒక టూరిజం మన రెస్టారెంట్స్ కూడా రిక్రియేషన్ స్పాట్స్ అన్నీ ఒకటి అరేంజ్ చేసి ఏపీ టూరిజం వారు కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ యొక్క పర్యాటకము మన గుత్తికోట అనేది ఈ యొక్క రాయలసీమకే ఒక తలమానికంగా ఉంది ఒక హబ్బుగా ఉంది ఇక్కడ నుంచి దాదాపుగా అన్ని పర్యాటక కేంద్రాలు చాలా దగ్గర అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది రైల్వే జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంది పర్యాటక కేంద్రంగా చేస్తే ఈ యొక్క టూరిజంలో కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే కొంతమందికి వ్యాపార అభివృద్ధి కూడా చేసుకోవచ్చు నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు రాకపోగా రాకపోగా వ్యాపార అభివృద్ధిలో ఉన్న వాళ్ళు రాణిస్తారు అని చెప్పి ఈ ఉద్దేశంతో మా గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ని సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అలాగే అన్ని సోషల్ మాంద్యాలలో పంపిస్తుంటాము దయచేసి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ గుత్తికోటను ప్రమోట్ చేయవలసిందిగా ఒక చరిత్రకారులను మిత్రులను బంధువులను అందరినీ కోరుతున్నాను అలాగే ఈ యొక్క వీడియో చూసి మన ఏపీ సీఎం గారికి కూడా చేరే చేరవే చేరవేసే విధంగా కూడా కొన్ని మెసేజెస్ కూడా అందరూ లెటర్లు రాయండి గుత్తికోట గురించి అందరూ వాట్సాప్ మెసేజ్లు పెట్టండి అలాగే టూరిజం మినిస్టర్స్ మినిస్టర్ని కూడా ఇక్కడ గుత్తికోటకు రప్పించి ఒక్కసారి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలిస్తే వాళ్ళకే తెలుస్తుంది అలాగే ఈ యొక్క ప్రపంచంలో కూడా ఈ యొక్క గుత్తికోట ఆనవాళ్ళు తెలియాలంటే యునెస్కో వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ప్రపంచ గుర్తింపు హెరిటేజ్ మన గుత్తికోటను చేయవలసిందిగా గుత్తికోట సంరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా అందరికీ నమస్కారం తెలుపుతూ అందరూ గుత్తికోటకు సందర్శించవలసిందిగా కోరుతూ గుత్తికోటను చూసి పునీతులు కావాలని చెప్పి విజయభాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ